ఆదిలాబాద్ పట్టణంలోని ఆటో డ్రైవర్లకు సుమారు 30 కుటుంబాలకు కూరగాయలు నిత్యావసర వస్తువులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు టిటిడి ఎల్ఏసి మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ అందజేశారు. ప్రజలందరూ మాస్కులు తప్పక ధరించాలన్నారు. అదే విధంగా భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్డౌన్ ఉన్నంత కాలం నిరుపేదలకు పార్టీ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఆదిలాబాద్ పట్టణంలో మా మిత్రుడు సోదరులైనటువంటి ఆటో డ్రైవర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన మా వంతు బాధ్యతగా గడిచిన 60 రోజులుగా లాక్డౌన్ ఉండడంతో రోడ్లపైకి ఆటోలు రాకపోవడం, వాళ్లకు ఆటో నడుస్తేనే జీవనం గడిచే పరిస్థితి ఉంటుంది కాబట్టి గడిచిన 60 రోజుల నుంచి ఆటోలన్నీ బంద్ ఉండడంతో వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండడంతో మేము వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళంతా కూడా దినం మా నిత్యం మా ముందే కనిపించేవారు. మా సోదరులకు ఈరోజు మా వంతు బాధ్యతగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాదు లాక్డౌన్ కొనసాగేంత వరకు కూడా నిజంగా నిత్యావసర సరుకులు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని గుర్తించి ఇవ్వడానికి మేము పూర్తి స్థాయిలో మేము మా మిత్ర బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. లాక్డౌన్ కొనసాగేంత వరకు కూడా మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.